Hi, we will discuss math series classes for all competitive exams like RRB, NTPC, Group D, IPPS, SBI, PO and clerks, etc. from today. మన పీబీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మ్యాథ్స్ షార్ట్కట్స్తో పాటు జనరల్ స్టడీస్లో టెక్నిక్స్తో మరియు డైలీ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులతో బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మీరు వెంటనే జాయిన్ అయితే అతి తక్కువ ఫీజుతో మీకు అడ్మిషన్ అనేది లభిస్తుందన్నమాట. ఇప్పటి నుంచి మన పీబీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ మ్యాథ్స్ సీరియస్ క్లాసెస్ మరియు అవేర్నెస్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా ఈరోజు గతంలో ఇవ్వబడిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి ఒక ప్రీవియస్ క్వశ్చన్ని తీసుకొని అందులో ఎలా సాల్వ్ చేయవచ్చు ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. వీటిని మనం గమనించినట్లయితే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 68 స్టూడెంట్స్ 38 డ్రింక్ స్ప్రైట్ అండ్ 28 డ్రింక్ మిల్క్ అండ్ 8 డ్రింక్ నన్ ఫైండ్ హౌ మెనీ డ్రింక్ బోత్ స్ప్రైట్ అండ్ మిల్క్. ఇక్కడ క్వశ్చన్లో మన తెలుగులో చెప్పడం ఏదంటే 68 స్టూడెంట్స్ ఒక క్లాస్లో ఉంటే అందులో స్ప్రైట్ తాగే వాళ్ళు 38 మంది ఉన్నారు, అదేవిధంగా మిల్క్ తాగే వాళ్ళు 28 మంది ఉన్నారు. అయితే డ్రింకు అసలే తాగని వాళ్ళు, ఇవి రెండు తాగని వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. అయితే బోత్ స్ప్రైట్ మరియు మిల్క్ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్ అన్నమాట. మనము ఇలాంటి క్వశ్చన్ వస్తానే మనం ఏం చేస్తాం, వెన్ డయాగ్రామ్ తీసుకొని చేస్తాం. అలా చేయకుండా మనం సింపుల్గా ఎలా చేయవచ్చంటే ఒక షార్ట్కట్ మెథడ్లో ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంతమందిని అడిగారు 68. ఇక్కడ స్ప్రైట్ తాగే వాళ్ళను మిల్క్ తాగే వాళ్ళను పక్కన పెట్టేసేయండి. డ్రింక్ అస్సలే తాగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్. అప్పుడు -8 తీసేయండి. మొత్తం ఎంతమంది అంటే 60 మెంబర్స్ ఏదో ఒకటి తాగుతున్నారని అర్థం. 60 మెంబర్స్ ఏదో ఒకటి తాగుతూనే ఉన్నారు. 8 మెంబర్స్ ఏ తాగలేదు కాబట్టి 60 మెంబర్స్ ఏదో ఒకటి తాగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ 60 మెంబర్స్ నుంచి మనము స్ప్రైట్ మరియు మిల్క్ తాగే వాళ్ళని మనం ఫైండ్అవుట్ చేయాలంటే ఇక్కడ గమనించినట్లుగా స్ప్రైట్ తాగే వాళ్ళు ఎంతమంది 38 మరియు మిల్క్ తాగే వాళ్ళు ఎంతమంది 28. ఎంత అవుతుంది, 66 అవుతుంది. ఓకే 66 అవుతుంది. ఈ రెండు స్ప్రైట్ తాగేవాళ్ళు మరియు ప్లస్ మిల్క్ తాగేవాళ్ళు వీటి నుంచి ఈ 60ని మైనస్ చేయాలి. అప్పుడేమవుతుంది, 6 మెంబర్స్ రెండు తాగేవాళ్ళు. ఇప్పుడు ఒకటి గమనించాలి, ఈ డ్రింక్ ఆన్సర్ ఏమొస్తుంది, బి అనేది ఆన్సర్ వస్తుంది. స్ప్రైట్ తాగేవాళ్ళు 38 మంది అయితే అందులో 6 మెంబర్స్ పోను 32 మెంబర్స్ ఓన్లీ స్ప్రైట్ తాగేవాళ్ళు. ఓకే ఓన్లీ స్ప్రైట్ తాగేవాళ్ళు. అదేవిధంగా మిల్క్ తాగే వాళ్ళు మాత్రమే ఎంతమంది అంటారు కా ఓన్లీ, అప్పుడు మిల్క్ ఓన్లీ తాగేవాళ్ళు 28 - 6 22 మెంబర్స్ తాగేవాళ్ళు. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే ఇలా చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ టోటల్ నెంబర్స్ నుంచి ఏమీ తాగని వాళ్ళను మైనస్ చేసి తర్వాత డ్రింక్ 1 స్ప్రైట్ కానీ లేదా మిల్క్ కానీ తాగే వాళ్ళను సమ్ చేసి ఆ వచ్చిన దాంతో నుంచి ఈ మొత్తం స్టూడెంట్స్ని మైనస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇలా వస్తుందన్నమాట. ఒకవేళ మనం వెన్ డయాగ్రామ్ కన్నా తీసుకున్నాం అనుకోండి, సపోజు ఇదే వెన్ డయాగ్రామ్ అనుకోండి, ఇప్పుడు ఇలా ఉంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది స్ప్రైట్ తాగేవాళ్ళు, ఇక్కడ వచ్చేసి మిల్క్ తాగేవాళ్ళు. స్ప్రైట్ తాగేవాళ్ళు ఎంత, స్ప్రైట్ తాగేవాళ్ళు 38, మిల్క్ తాగేవాళ్ళు 28. మనకి టోటల్ నెంబర్స్ ఎంత, 68 మెంబర్స్.
నో డ్రింక్ తాగే వాళ్ళు ఎంతమంది? నో డ్రింక్ లేని వాళ్ళు, అసలు తాగని వాళ్ళు ఎంతమంది? ఓకే, 8 మెంబర్స్. అప్పుడు ఈ 68 నుంచి ఈ 8ను మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 60 మెంబర్స్. ఓకే, ఈ 60 మెంబర్స్లో ఈ 60 మెంబర్స్ నుంచి మనము ఇవి రెండింటిని సమ్ చేయాలి. రెండింటిని సమ్ చేస్తే మనకి 66 వస్తుంది. 66లోంచి దీన్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఆన్సరు రెండు తాగేవాళ్ళు. ఈ 6ను వీటి నుంచి మైనస్ 6 చేస్తే మనకి ఏమొస్తుంది? 32 ఓన్లీ స్ప్రైట్. 28 నుంచి మైనస్ 6 చేస్తే 28 మైనస్ 6 22 ఓన్లీ మిల్క్. ఒకవేళ మీకు క్వశ్చన్లో ఈ విధంగా అడిగేసి ఓన్లీ స్ప్రైడ్ తాగే వాళ్ళు ఎంతమంది అంటే మనము 32 అనేది ఆన్సర్ చేయవచ్చు. ఓన్లీ మిల్క్ మాత్రమే తాగే వాళ్ళు ఎంతమంది అంటే 22 అనేది ఆన్సర్ చేయవచ్చు. ఈ విధంగా మనకి ఇలాంటి క్వశ్చన్ అనేది కంపల్సరీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డీలో కానీ లేదా ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీ అడుగుతూనే ఉన్నాడు. ఇలాంటి వాటికి మన వెన్ డయాగ్రామ్ వేయాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఈ విధంగా చేసి తర్వాత రెండింటిని సమ్ చేసి మైనస్ చేస్తే వచ్చేది ఆన్సర్ అన్నమాట.